యజమానుడు లెక్క అడిగితే బదులు చెప్పగలవా? యజమానుడు లెక్క అడిగితే బదులు చెప్పగలవా అనే ఒక అద్భుతమైన అంశాన్ని ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులారా, ఈ లోకంలో కొంతమందికి యజమానులు ఉన్నారు. మనల్ని ఎవరైనా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి పనికి పెట్టుకుంటే, మనకు పనినిచ్చిన ఆ చిన్నపాటి ఉద్యోగాన్ని ఇచ్చిన ఆ వ్యక్తిని యజమాని అని పిలుస్తాం. అలాగే ఎవరైనా మనకు వాహనాలు ఇస్తే, బైక్ ఇచ్చిన, మనకు కారు ఇచ్చిన, అలాగే మనకు ఎటువంటి వాహనాన్ని ఇచ్చినా ఆ వాహనం గురించి మాట్లాడేటప్పుడు మనకు ఎవరైతే వాహనాన్ని ఇచ్చారో ఆయన ఆ వాహన యజమాని. అలాగే కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు. అబ్రహాము గారి భార్య అయిన శారా తన భర్త అయినటువంటి అబ్రహాము గారిని యజమానుడా అని పిలవటం మనం బైబిల్లో చూస్తాం. ఆమె ఎలా పిలిచింది? యజమానుడా. అంటే భార్యకు భర్త యజమాని, అంతేకాదు కుటుంబానికి ఆయన యజమాని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో యజమానులు ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే ఈ యజమానులందరికీ పైన ఒక యజమాని ఉన్నాడు, ఆయనే మన తండ్రి అయిన దేవుడు. అపొస్తలుడైన పౌలు కొలసీ పట్టణములో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనంలో సంఘానికి కొన్ని మంచి మాటలు తెలియజేస్తూ ఆయన చెప్పిన మాట, యజమానులారా, పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. చూసారా, భూమి మీదనున్న యజమానులకు దేవుడు చెబుతున్న మాట పౌలు గారి ద్వారా. యజమానులని పిలువబడుతున్న వారలారా, మీ అందరికీ కూడా పరలోకమందు ఒక యజమానుడు ఉన్నాడన్న సంగతి మీరు ఎరిగి న్యాయమైనది చేయండి, ధర్మమైనది చేయండి, ధర్మానుసారంగా చేయండి. ఎందుకంటే మీ అందరికీ యజమాని అయిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అని పౌలు గారు చెప్తున్నాడు దేవుని మాటగా. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న మనందరికీ మన తండ్రి ఆయన యజమాని. మనము చేస్తున్నవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఈ లోకంలో ఎవరైనా పనికి పెట్టుకుంటే ఆ పని ఇచ్చిన యజమాని సాయంత్రానికి పనిని గూర్చిన లెక్కలు అడగడం మనకు తెలుసు. నీకు ఫలానా పనిని అప్పగించాను కదా, నువ్వెంతవరకు చేసావు, ఏం చేసావు అని లెక్క అడుగుతాడు. యజమానులు ఎవరైనా లెక్క అడుగుతారు దాసులను. పరలోకమందున్న మన తండ్రి మనందరికీ యజమాని అయితే ఆయన కూడా మనలను లెక్క అడుగుతాడన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక విషయం తెలియజేస్తున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. చూసారా, భ్రష్టులైన పిల్లలారా, భ్రష్టులైన పిల్లలారా అంటే ఈ ప్రపంచంలో ఉన్న తన పిల్లలు ఆయనకు పనికి రాకుండా భ్రష్టులుగా మారితే, ఆయనకు ఉపయోగపడకుండా భ్రష్టులైపోతే ఆయన అంటున్నాడు, భ్రష్టులైన పిల్లలారా మీరు తిరిగి నా యొద్దకు రావాలి, నేను ఎవరినో తెలుసా, మీకు యజమానుడను అంటున్నాడండి. ఇదే యెహోవా వాక్కు, నేను మీ యజమానుడను. దేవుడు ఎవరండి? మనకు యజమాని ప్రియమైన దేవుని పిల్లలారా,
మన యజమాని ఆయన ఆయన మనకు సమస్తాన్ని ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఈ రోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ మనకు ఆయన ఇచ్చినదే మరి ఇచ్చిన యజమాని లెక్క అడుగుతాడా లేదా వాహన యజమాని వాహనాన్ని ఇచ్చిన తర్వాత వాహనానికి సంబంధించిన లెక్కలు అడుగుతాడు వాహనానికి ఏదైనా డ్యామేజ్ అయితే లెక్క అడుగుతాడు మరి దేవుడు మనకు ఎన్ని ఇచ్చాడండి ఈ రోజు మనము కలిగి ఉన్న ప్రతిది కూడా దేవుడు మనకి ఇచ్చిందే ప్రియులారా ఈ ప్రపంచంలో మనకు ఆయన ఎన్ని ఇచ్చాడు లెక్కలేనన్ని ఇచ్చాడు ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతిది కూడా దేవుడు ఇచ్చిందే నిలబడిన నేల పైనున్న ఆకాశం అందున్న సమస్తము సముద్రములు అందున్న సర్వము ఈ రోజు మనం తింటున్న ఆహారం పీల్చుకుంటున్న గాలి త్రాగుతున్న నీరు మనం అనుభవిస్తున్న ప్రతిదీ అంతే కాదు ఇదిగో మనకి ఈ దేహాన్ని కూడా దేవుడు ఇచ్చాడు ఈ దేహంలో చక్కని అవయవాలను కూడా దేవుడు ఇచ్చాడు అలాగే మనకు గర్భఫలములను దేవుడు ప్రసాదించాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఆయన ఇచ్చిన ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి ఎందుకంటే ఆయన యజమాని ఆయన మనకు యజమాని ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన లెక్క అడుగుతాడు పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు అన్యజనులైన వారిని వెండినిచ్చి పని కోసం కొనుక్కునేవాళ్ళు ఏమిచ్చి కొనేవాళ్ళు వెండినిచ్చి కొనుక్కునేవాళ్ళు అబ్రహాము గారు కూడా ఏమంటే తనకు సేవలందించడానికి తన మందలను మేపటానికి తన ఇంటి పనులు జరిగించడానికి తన కార్యముల కోసం వెండినిచ్చి పనివారిని కొనుక్కున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనంలో అబ్రహాము గారిని గూర్చిన సంగతి వ్రాయబడింది చదవండి ఒకసారి అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అన్నాడు చూడండి అంటే అబ్రహాము గారు తన కోసం తన మందలను మేపటం కోసం తన ఇంటి పనుల కోసం చాలా ధనవంతుడు కదండి అబ్రహాము గారు వెండినిచ్చి పనివారిని కొనుక్కున్నాడట ఆ మాట అక్కడ అదే వ్రాయబడింది వెండినిచ్చి కొనబడిన వారందరినీ అని మనం చూస్తున్నాం ఎందరిని కొన్నాడో తెలియదు వెండితో కొనుక్కున్నాడు ఇప్పుడు కొన్న ఆయన ఎవరో తెలుసా యజమాని కొనబడిన వారెవరు దాసులు ఈ దాసులు ఏం చేయాలి యజమాని అప్పగించిన పనులు జరిగించాలి ఆయన అడిగినప్పుడు ఆ పనులకు సంబంధించిన లెక్కలు చెప్పాలి అబ్రహాము గారి భార్య పేరు మనకు తెలుసు ఆమె పేరే షారాయి ఒకప్పుడు షారాయి ఆమె పేరు తర్వాత షారా అని పెట్టాడు దేవుడు ఈ షారాయికి కూడా దాసి ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం అంటే ఆమె కూడా తన పనుల కోసం కొనుక్కుంది అందుకే బైబిల్లో షారాయి దాసి అని వ్రాయబడింది ఎవరామె షారాయి దాసి ఆమె పేరు హాగరు ఆ రోజుల్లో వెండినిచ్చి కొనుక్కున్న తర్వాత కొనబడిన వారు యజమాని ఏం చెప్తే ఆ పని తప్పనిసరిగా చేయాలి ఏ పనిని అప్పగించినా చేయాలండి ఎలాంటి పనిని అప్పగించినా చేయాలి షారాయి ఏం పని అప్పగించింది నాకు పిల్లలు లేరు తన దాసితో ఏం చెప్పిందండి నాకు పిల్లలు లేరు మాకు పిల్లలు కావాలి కనుక నా భర్తను వివాహం చేసుకో మాకు పిల్లల్ని కనాలి నీవు అన్నప్పుడు ఆ దాసి ఏం చేసింది అబ్రహాము గారిని వివాహం చేసుకొని ఆయన ద్వారా పిల్లలను కన్నది ప్రియమైన దేవుని పిల్లలారా వెండినిచ్చి కొనబడిన దాసులు మనకు కనబడుతున్నారు నేను ఎందుకు ఈ మాట చదివించానంటే మనం కూడా కొనబడిన వారమే ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు గమనించాలి యేసుక్రీస్తు వారి మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఎవరో తెలుసా దాసులు కొనబడిన వారు ఎవరు కొన్నారు మనల్ని ఎవరు కొన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కొన్నారు ఎవరి కోసం
మన తండ్రి కోసం. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి చూడగలిగితే ప్రియులారా, 6వ అధ్యాయము 19వ వచనము నుండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ మాటలు చూడండి, మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. అంటే ఒక పని కోసం ప్రభు మనను కొన్నాడన్నమాట. ఏమిటా పని? దేవునిని మహిమపరచాలి, మన తండ్రికి మనం మహిమను తీసుకురావాలి. అందుకు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనలను కొన్నారండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో వెండినిచ్చి కొనుక్కునేవాళ్ళు దాసుల్ని, పనివారిని కొనుక్కునేవాళ్ళు, తమకు సేవ చేయటానికి, తమ పనులు జరిగించటానికి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనలను కొన్నారండి. ఆయన మనలను కొన్నారు. ఆయన ఏమిచ్చి కొన్నారు? తన రక్తం ఇచ్చి కొన్నారు. దేవుని కోసం, తండ్రి కోసం కొన్నాడు ఆయన. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలలో అదే మాట వ్రాయబడింది. చూడండి, ఎందుకు కొన్నాడో, దేనితో మనలను కొన్నాడో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు దేవదూత చెప్పినటువంటి మాటలు వ్రాశారు. చూడండి, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. అక్కడ అంటలేం చేయండి, నీ రక్తమిచ్చి. ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తే పెద్దలలో ఒకడు ఏం చెప్తున్నాడు? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న మాటలండి. పెద్దలంటే ఎవరు? దేవదూతలు. దేవదూతలు యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడుతున్నారు? ఆ తండ్రి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. నీకు ఆ యోగ్యత ఎలా వచ్చిందంటే, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి అంటున్నారు. చూడండి, నీ రక్తమిచ్చి. ఎవరండి మన కోసం రక్తం ఇచ్చింది? యేసుక్రీస్తు వారు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. మా దేవునికి అన్నారు చూడండి ఆ దేవదూతలు యేసుక్రీస్తు వారితో. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసితివి. చూసారా, రక్తమిచ్చి కొన్నాడండి. ఎందుకు? ఎందుకు? యాజకత్వం చేయాలట మనం. దేవునికి యాజకత్వం జరిగించాలి. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో దేవునికి యాజకత్వం జరిగించడానికి ఒక గోత్రం వాళ్ళు ఉండేవాళ్ళండి. యాజకులుగా నియమించబడేవారు ఎవరు? లేవీ గోత్రంలో ఉన్నవాళ్లే యాజకత్వపు కార్యక్రమాలు జరిగించాలి. ఈరోజు క్రైస్తవులైన మనందరినీ దేవుడు ఏం చేశాడో తెలుసా? యాజకులను చేశాడు. మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన గుణాతిశయములను ప్రచురపరచటానికి ఏర్పరచబడిన వంశము మనం. చూసారా, అంటే దేవుని పనుల కోసం యేసుక్రీస్తు వారు మనలను కొన్నాడు. మనలను ఆయన కొన్నాడండి. ఏమిచ్చి? నీ రక్తం ఇచ్చి అంటున్నారు. చూడండి అక్కడ దేవదూతలు, నీ రక్తం ఇచ్చి కొన్నావు. రక్తము ద్వారా కొనబడ్డాం మనమంతా. కొనబడ్డామంటే మనం ఎవరో తెలుసా? దాసులమండి. మనము దేవుని పనులు జరిగించవలసిన దాసులము. దేవుడు మనకు యజమాని, ఆయనకు మనము దాసులము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియులారా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి. చూసారా, అంటే ఈ ప్రపంచంలో చాలామంది మనుషులకు దాసులైపోతున్నారు. ఏమండి, మనం మనుషులకు దాసులు కాకూడదండి, దేవునికి దాసులం, యేసుక్రీస్తు వారికి దాసులం మనం. ఆలోచించండి, ఈరోజు చాలామంది యేసుదాసు, ప్రభుదాసు, క్రీస్తుదాసు అని పేర్లు పెట్టుకున్నారు. మరి ఎవరికి దాసులుగా ఉన్నారు, దేనికి దాసులుగా ఉన్నారు వాళ్ళు? కొంతమందికి కొంతమంది సారాయికి దాసులు, గుట్కాకు దాసులు. చూసారా, మనుషులకు కొంతమంది దాసులు. మీరు మనుషులకు దాసులు కాకండి, ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మాట చూడండి ఎంత బాగుందో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంఘమా, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువైన వారు. విలువ పెట్టి కొనబడ్డం అంటే మనం విలువైన వాళ్ళం కదండి. ఎంత విలువైన వాళ్ళం మనం, రాజులం అట మనం. ఎవరో మీరు రాజులు. రాజులు అంటే విలువైన వాళ్ళేనా? అవునండి. మన కుటుంబాల్లో మనకి ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఎవరమో తెలుసా మనం? రాజులం. రాజులు ఎప్పుడైనా మాకు బట్టలు లేవు, మాకు భోజనం లేదు, మాకు అది లేదు ఇది లేదు అంటారా? అనరు. అది ఎంత పరువు తక్కువ పని. దేవుని పిల్లలమైన మనం ఆయన ద్వారా రాజులముగా చేయబడ్డాం. రాజులమే కాదు, మనకి ఇంకొక పాత్ర కూడా ఉంది, మనం దాసులం కూడా. మనం దాసులం. మీరు మనుషులకు దాసులు కాకండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యజమానుడు దేవుడు ఆయన లెక్కడుగుతాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు, ఒకసారి మనం చూడాలి ఆ మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి మీరు చూడగలిగితే, 14వ వచనంలో ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి ఇచ్చినట్లుండును. అతడు ఒకనికి ఎంత ఇచ్చాడటండి? 5 తలాంతులు ఇచ్చాడట. ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యము కొలది వారికి తన ధనాన్ని ఇచ్చాడండి. తలాంత్ అంటే 1 తలాంతు విలువ అక్కడ రాయబడింది 3600 రూపాయలు. అంటే ఈ యజమాని ఏం చేశాడు? తన ఆస్తిని తన దాసులకి ఇచ్చాడు. తన దాసులకి ఇచ్చి ఆయన వ్యాపారము చేయమని చెప్పి, వాటితో పనులు జరిగించమని చెప్పి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడట. ఇంతకీ ఈ ఉపమానంలో ఉన్న ఆ యజమాని ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తన ఆస్తిని మనకిచ్చాడు ఆయన. ఏమిచ్చాడు? ఏంటండి యేసుక్రీస్తు వారు మనకిచ్చింది? వాక్యం ఇచ్చాడు. నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు కదా. ఏమిచ్చాడట మనకి? వాక్యం. వాక్యం కూడా ఆస్తేనా? దానికి మించిన ఆస్తి ప్రపంచంలో ఏముంది? ఈ ప్రపంచంలో ఉన్న బంగారము కంటే, వెండి కంటే, ధనము కంటే, అన్నిటికంటే దేవుని వాక్యం ఎంతో గొప్పదండి. ఆ వాక్యాన్ని మనకిచ్చి పని జరిగించమంటున్నాడు ఆయన. దాసులుగా మనం ఆయన పనిని జరిగించాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు యేసు దాసుడను, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను. అంటే తన పని కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అలా ఉంచండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తను ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. పౌలు గారు యేసుక్రీస్తు దాసుడను, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను. చాలండి, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. దేనికి పంపబడ్డాడు? దేవుని పని కోసం పంపబడ్డాడు. ఎవరు పంపారు? యేసుక్రీస్తు వారు పంపారు. చూసారా, నేను క్రీస్తు యేసు దాసుడను అన్నాడు. ఆ ప్రారంభ మాట చూడండి, యేసుక్రీస్తుకు దాసుడను అన్నాడండి. ఎవరు? పౌలు గారు. అంటే ఆయన యజమానే? అవును. యేసుక్రీస్తు వారు ఎవరు? యజమాని. మనమెవరు? ఆయనకు దాసులం. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన కొంత ధనాన్నిచ్చి
ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడట. ఈరోజు ధనం ఏదో తెలుసా? దేవుని వాక్యం అండి. ఈ వాక్యం అనే ధనాన్ని మనం ఉపయోగించాలి, పనులు జరిగించాలి. వాక్యపు పనులు. దేశాంతరం వెళ్ళిపోయాడట, ఇప్పుడు ఏం చేయాలి? తీసుకున్న వాళ్ళు వ్యాపారం చేయాలి, పని చేయాలి. మరి ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన మరలా రాడా? వస్తాడు, వచ్చి లెక్క కూడా అడుగుతానన్నాడండి. 19వ వచనం చూడండి అక్కడే, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చూసారా? చాలా కాలం తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడట? లెక్క చూసుకొనెను. అంటే జరగబోయేది చెప్పాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారండి. ఆయన మనకు పనిని అప్పగించి వెళ్ళాడు. ఏం పని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. సువార్త అంటే వాక్యం అండి. నేను మీకు వాక్యాన్ని ఇచ్చాను కదా, దీన్ని సర్వలోకానికి వెళ్ళేటట్టుగా మీరు చేయాలి. సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అన్నాడండి. ఈ పని మనకిచ్చి వెళ్ళిపోడండి. వాని సామర్థ్యము కొలది ఇచ్చాడట. పని కూడా ఎలా ఇచ్చాడు ఆయన? సామర్థ్యం కొలది. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి సామర్థ్యం ఉండదు. కొంతమంది చూడండి, బాగా వాక్యం చెప్పగలుగుతారు, బాగా పాటలు పాడగలుగుతారు, చక్కగా ప్రార్థన చేయగలుగుతారు, చక్కగా దేవునికి ఇవ్వగలుగుతారు. ఎంత చక్కగా వాళ్ళు ఉపయోగపడతారు దేవునిలో. కొంతమంది అయితే దేవునికి ఇవ్వగలరు కానీ చేయలేరు. కొంతమంది వాక్యం చెప్పగలుగుతారు కానీ ఏమండి, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించలేరు. వారి వారి సామర్థ్యము కొలది ఆయన పనిని అప్పగించి వెళ్ళిపోయాడు. మరి ఎవరి సామర్థ్యం కొద్ది వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. బహుకాలము గడిచిన తర్వాత లెక్క చూసుకోవడానికి వచ్చాడట యజమానుడు. రేపు రాబోతున్నాడండి యేసుక్రీస్తు వారు, లెక్క అడుగుతారు. ఆయన లెక్క చూసుకునేటప్పుడు ఎవరెవరు వచ్చారండి? మొదట 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాడు చూడండి అక్కడ. మొదట 5 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చావు కదా, వాటికి మరి 5 తలాంతులను నేను సంపాదించాను. అంటే చక్కగా పనిచేశాడండి. ఇచ్చిన దానికి నమ్మకంగా పనిచేశాడు, చక్కగా పనిచేశాడు, తన సామర్థ్యము కొలది పనిచేశాడు. ఆలోచించండి, 5కు 5 అనగానే బలా నమ్మకమైన మంచి దాసు. ఇంతకీ తలాంతులు ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన తలాంతులు ఏంటి? దేవుడు మనకిచ్చిన సమయము ఒక తలాంతండి. దేవుడు మనకిచ్చిన జ్ఞానము ఒక తలాంతండి. దేవుడు మనకిచ్చిన ధనము అదొక తలాంతండి. దేవుడు మనకిచ్చిన ఈ దేహం అదొక తలాంతండి. ఈ దేహములో ఉన్న అవయవాలు అదొక తలాంతండి. నీకు ఇవ్వబడిన ఆరోగ్యం అదొక తలాంతు. వీటన్నిటినీ మనం దేవుని పనిలో ఉపయోగించాలి. రేపు లెక్క అడుగుతాడు, సమయానికి సంబంధించిన లెక్క, నీకు జ్ఞానం ఇచ్చాను ఏం చేసావన్నది లెక్క. చూసారా? నీకు దేహాన్ని ఇచ్చాను, మంచి అవయవాల్ని ఇచ్చాను, ఏం చేశావు అని లెక్క అడుగుతాడండి. లెక్క అడగటానికి రాబోతున్నాడు ఆయన. లెక్క చెప్పాలి మరి. యజమానుడు లెక్క అడిగితే బదులు చెప్పగలవా? పనిచేసినోడు ఏం చేశాడు? బదులు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? అయ్యా, ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. బదులు చెప్తున్నాడు. లెక్క అడుగుతున్నప్పుడు బదులు ఇస్తున్నాడు చూడండి. అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చావు కదా, మరి 5 తలాంతులు నేను సంపాదించాను. అప్పుడు అన్నాడు, బాగా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఇప్పుడు 2వడు వచ్చాడు, లెక్క అడుగుతున్నాడు యజమాని. ఏం చేసావు? నీకు 2 తలాంతులు ఇచ్చాను అన్నప్పుడు, అయ్యా నీవు ఇచ్చిన 2కు మరి 2 తలాంతులను నేను సంపాదించాను. అప్పుడు ఆయన ఏమన్నాడు? బాగా నమ్మకమైన మంచి దాసుడు. బదులు చెప్తున్నాడు చూడండి. పని చేశాడు గనక, కష్టపడ్డాడు గనక, ఇచ్చిన తలాంతులను చక్కగా ఉపయోగించాడు గనుక బదులు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు 2 ఇస్తే 2కు 2 సంపాదించానయ్యా అన్నాడండి. అతనితో కూడా బాగా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడండి. ఇప్పుడు మరొకడు వచ్చాడండి, వాడికి 1 తలాంత్ ఇచ్చాడు, కానీ వీడు పనిచేయలేదు. వీడు పనిచేయలేదండి. పని చేయని వాడిని ఏమన్నాడో తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా. ఎలాంటి బదులు ఇచ్చాడో తెలుసా? బదులైతే ఇచ్చాడు,
అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట సమకూర్చుకొను కఠినుడవని నేను ఎరిగి నీవు ఇచ్చిన దానిని భూమిలో దాచిపెట్టాను అన్నాడండి ఈ బుద్ధి లేనోడు. ఎలాంటి బదులు ఇచ్చాడు? కడుపు మండిపోయింది యజమానికి. సోమరివైన చెడ్డదాసుడా. ఎవరట? సోమరులు. సోమరులు ఏం చేస్తారండి? సోమరులు దేవుని పనులు జరిగించలేరండి. సోమరి దేవుని పని చేయలేడు. ఈరోజు దేవుని పని కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళలో కూడా సోమరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పని లేదు, బాగా తింటాం, శుభ్రంగా సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా పోగొట్టడం, దేవుని కోసం కష్టపడరు, దేవునికి కష్టాన్ని ఇవ్వరు, దేవుని కోసం చేయాలన్న మనసు ఉండదు. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, పని చేయాలి, పని చేయాలి. నాతో పాటు సేవకుల సదస్సుకు ఒక అతను వచ్చాడండి, నా ప్రక్కనే కూర్చున్నాడు. మీరేం చేస్తారు బ్రదర్ అని అంటే, నేను పాస్టర్ని అన్నాడండి. ఏంటట పాస్టర్? మరి నీకు గొర్రెలు ఉన్నాయా అని అడిగాను. అంటే సంఘం ఉందా అని అడిగాను. నాకు సంఘం లేదండి అన్నాడు. నువ్వు పాస్టర్ ఎలా అవుతావు? పాస్టర్ అంటే అది ఇంగ్లీష్ పదం, దానికి తెలుగులో అర్థం ఏంటి? కాపరి. కాపరి అంటే గొర్రెలు ఉండాలి కదా. నాకు గొర్రెలు లేవు కానీ నేను కాపరిని అంటే బుద్ధి లేనుడా, నువ్వేం కాపరు అంటారు. అంతే కదా. ఈరోజు చాలామంది ఆ బోర్డు పెట్టుకొని, పాస్టర్ అనే బోర్డు పెట్టుకొని, దేవుని పని లేదండి, గొర్రెలు లేవు. గొర్రెలు లేనివాడు పాస్టర్ ఎలా అవుతాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, సోమరులుగా తయారైపోయారు. సమాజంలోనికి వెళ్ళరు, దేవుని మాటలు చెప్పరు, దేవుని కోసం కొన్ని ఆత్మలైనా దేవుని యొద్దకు నడిపించరు. కష్టపడడం మన వంతు, తేవడం దేవుని వంతు. అంతే కదండి, నీవు వాక్యాన్ని తీసుకెళ్తే ప్రజల మధ్యకి దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. నీవు వాక్యాన్ని మూసుకు వెళ్ళాలి ప్రజల మధ్యకి, అది మన బాధ్యత. దేవుడు వాళ్ళని ఆకర్షిస్తాడు. కనుక ఇతను పని చేయలేదు కనుక సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి ఈ పనికి మాలిన వాని అంటే పని చెయ్యని వీనిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. త్రోసివేయండి అంటే అది ఎంత పెద్ద మాట తెలుసా? ఎంత కోపం వచ్చి ఉంటుందండి. అప్పుడప్పుడు మన కోపం వస్తే వీడి నా కళ్ళ ముందు నుంచి తోసేయండి అని అంటే అర్థం ఏంటి? ఎంత కోపం వచ్చింది. ప్రభువుకు కోపాన్ని రప్పించకూడదండి. ఈ పనికి మాలిన వాణిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అంటాడట. ఆ మాటలో చివరిలో అదే ఉంది. అక్కడి వరకు వెళ్ళలేదు మనవాళ్ళు. ఎన్నో వచ్చిన అది ఈ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. ఎందుకంటే పని చేయలేదు ఈ దాసుడు. పేరు మాత్రం దాసుడే, పని చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యజమానుడు లెక్క అడిగితే బదులు చెప్పగలవా? లెక్క చెప్పాలి. మనమందరం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చింది తింటున్నాం, ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నాం, ఆయన ఇచ్చిన భూమి మీద మనం గడుపుతున్నాం జీవనాన్ని, ఆయన ఇచ్చినటువంటి అవయవాలను వాడుకుంటున్నావు నీవు, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని వాడుకుంటున్నావు, ఆయన ఇచ్చిన సమయం ఎంత విలువైనది. అందుకే పౌలు గారు అంటాడు, సమయమును సద్వినియోగం చేసుకుని అంటాడు. దినములు చెడ్డవి కనుక నీ సమయమును సద్వినియోగం చేసుకోండి. అంటే ఏంటి అర్థం? సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? వృధాగా పోగొట్టుకోకండి, పనులు జరిగించండి, దేవుని కోసం కష్టపడండి. ఈ జీవితం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? ఊరికి తిని దేశం మీద పడి తిరగటానికి కాదు, ఊర్ల మీద పడి తిరగటానికి కాదు, దేవుని పని కోసం ఇచ్చాడు. సత్క్రియలు జరిగించడానికి ఇచ్చాడు, దేవునిని మహిమపరచడం కోసం ఇచ్చాడు. వాడతనవా నీ తలాంతులను? నీకు కన్నులు ఎందుకు ఇచ్చాడు? నీ కన్నులు ఒక తలాంత అనుకో, ఏం చేస్తున్నావు? నీ కన్నులతో వాక్యాన్ని చూసి చదవగలుగుతున్నావా? నీ చేతులతో జీవగ్రంథాన్ని పట్టుకోగలుగుతున్నావా? నీ పాదములతో అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నావా? నీ చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నావా? లెక్క అడుగుతాడు వీటన్నిటికీ, చెప్పాలి ఆయనకు లెక్క. హెబ్రీలకు రాసిన పత్రిక 4:13 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నది. ఆయనకి కనిపించింది ఏముంది? మనం ఎక్కడున్నా ఆయన మనం పట్టుకుంటాడండి. మనం ఎక్కడున్నా ఆయనకు కనబడతాం.
ఆయన కన్నులకు మరుగైనది ఈ ప్రపంచంలో ఏది లేదు. నువ్వు కూర్చొని సమయాన్ని వృధా చేస్తున్నావా? ఆయన కొరకు కష్టపడుతున్నావా? ఆయన కొరకు నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఇవన్నీ కూడా ఆయన చూస్తుంటాడండి. లెక్క అడుగుతాడు ఆయన, ఆయన లెక్కల మాస్టర్, లెక్క అడుగుతాడు. మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు. అంటే దేవుడు మనల్ని ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా కనబడుతున్నది, తేటగా. రోమీలకు రాసిన పత్రిక 14:11-12 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14:11-12 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును అన్నాడు చూడండి. అంటే సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమన్నాడు? మనలో ప్రతివాడును, మనలో ప్రతివాడును అంటే స్త్రీలు అనుకుంటున్నారు, ఓహో ప్రతివాడంటే మగపిల్లల్ని లెక్క అడుగుతాడు, పురుషుల్ని అడుగుతాడు అనుకుంటున్నారా? అందులో మనం అంతా ఉన్నామండి. మనలో అన్న మాటలో సంఘములో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అసలు ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడంటే సంఘానికి. సంఘంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మనలో ప్రతి ఒక్కరూ కూడా తనను గూర్చి, అంటే మనల్ని గూర్చే, మనల్ని గూర్చే దేవునికి లెక్క చెప్పాలట. మనల్ని గూర్చి అంటే నీకు దేవుడు ఏమేమి ఇచ్చాడో అన్నిటికీ లెక్క చెప్పాలి. నీకు దేవుడిచ్చిన వాటన్నిటికీ లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. లెక్క అడుగుతాడు. 10 రూపాయలు ఇస్తేనే మనం వదిలిపెట్టాం, అవునా? ఏంటి 10 రూపాయల సంగతి ఏంటి అంటాడు. 10 రూపాయలే, 10 రూపాయలకు పరువు తీసేవాళ్ళు కూడా లేకపోలేదు. చూసారండి, ఆలోచించండి. మరి దేవుడు ఎన్ని ఇచ్చాడు మనకి? ఇచ్చిన వాటికి ఆయనకు మనం లెక్క చెప్పాలి. అక్కడ ఏముందండి? మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. లెక్క అడుగుతాడు, లెక్కలు చూస్తాడు కూడా. మనం బావలేమనుకోండి, మన లెక్కలు కూడా చూస్తాడండి ఆయన. ఈ భూమి మీద దేవుడిచ్చిన ఈ అవయవాలతో మనం చక్కగా దేవుని కోసం బ్రతకకపోతే ఒకరోజు లెక్క కూడా చూస్తాడట. ఒకళ్ళు లెక్క చూసినట్టు ఉంది బైబిల్లో. ఎవరి లెక్క? బెల్షెజరు అని ఒక రాజు లెక్క చూశాడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనకు ఈ బెల్షెజర్ అనే రాజు కనిపిస్తాడు. ఎవరు ఈ బెల్షెజరు? ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం అది బబులోను సామ్రాజ్యం అండి. ఆ బబులోను సామ్రాజ్యపు రాజు చక్రవర్తి అతనే నెబుకద్నెజర్. అతనికి దేవుడే అధికారం ఇచ్చాడు. దేవుడు అధికారం ఇస్తే గర్వించాడు. గర్వించినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? గడ్డి తినిపించాడు వాణ్ణి. కొంతకాలం ఏమండి, మంచుకు తడుస్తూ, వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు వాడు అరణ్యంలో. చివరికి ఏమండి, దేవుడు దారుణంగా హతమార్చాడు అతన్ని. అయిపోయింది తన జీవితం. కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. దేవుడంటే లెక్కలేదు. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత తన కుమారుడైన బెల్షెజరు రాజయ్యాడండి, బబులోను రాజు. ఏమండి బెల్షెజరు? ఈ బెల్షెజరు రాజైన తర్వాత తాను రాజైన సందర్భంలో 1000 మందికి గొప్ప విందు చేశాడట. మామూలు విందు కాదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో మీరు చూస్తే ఈ బెల్షెజరు రాజు ఏం చేశాడు చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనం, రాజైన బెల్షెజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు. రాజు విందు చేశాడంటే అది ఎలా ఉంటుంది? మనవాళ్ళు విందు చేస్తేనే అదిరిపోతుంది. ఎన్ని వెరైటీలు పెడతారో. మరి రాజు విందును ఏర్పాటు చేశాడంటే అది ఎలా ఉంటుంది? తినడానికి ఎన్నో ఆహార వస్తువులు, అంతేకాదు త్రాగటానికి ఎన్నో మత్తు పానీయాలు. తాను, తన అధిపతులు, తన రాణులు, తన ఉపపత్నులు, ఎంతమంది భార్యలో తన రాణులు, తన ఉపపత్నులు అందరూ కూడా ఈ మత్తు పానీయాలు సేవించడానికి అన్నీ సిద్ధం చేశాడండి. ఈ మత్తు పానీయాలు సేవిస్తున్నప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఆలోచన? మామూలు గ్లాసుల్లో దాగితే ఏం మజా ఉంటుంది,
బంగారపు గ్లాసుల్లో తాగాలనుకున్నాడంట. మత్తు పానీయాలు మందు దేంట్లో పోసుకొని సేవించాలనుకున్నాడు. బంగారపు గ్లాసులు ఎక్కడివి ఇతనికి? ఎక్కడివి? వాళ్ళ నాన్న తెచ్చాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో యెరూషలేములో ఉన్న మందిరము, ఆ మందిరములో ఉన్న ఉపకరణములను, ఆ మందిరపు ఉపకరణాలను తీసుకొచ్చి తన బొక్కసంలో దాచిపెట్టాడట. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీడికి అవి గుర్తొచ్చాయి. మా నాన్న చక్కని పాత్రలు తెచ్చాడు, అవి బొక్కసంలో ఉన్నాయని చెప్పి వాటిని తెప్పించుకున్నాడండి. ఆ బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞేయంగా తీసుకొచ్చారట. వాటిలో మత్తు పానీయాలు పోసుకొని సేవిస్తున్నారండి. ఆ పనులు జరిగిస్తున్న సమయంలో దేవుడికి కడుపు మండిపోయింది, కోపం వచ్చింది. ఏంట్రా ఈ తిక్క వేశాలు నీకు? ఏంటి నిన్ను రాజును చేస్తే నువ్వు ఇలా బ్రతుకుతావా? మీ నాన్నను నేను గడ్డి తినిపించాను, మీ నాన్నను హతమార్చాను, అయినా నీకు బుద్ధి లేదా? నువ్వేంటి ఇలాంటి పనులు చేయటం? పాత నిబంధన కాలంలో మందిరానికి ఒక ప్రత్యేకత ఉండేది. మందిరానికే కాదు, మందిరంలో ఉన్న స్థలాలకు ప్రత్యేకత, మందిరాలలో ఉన్నటువంటి మందిరములో ఉన్న ఉపకరణములకు ప్రత్యేకత ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు వాటిని, ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు వాటితో. ఆ మత్తు పానీయాలు చేవిస్తున్నప్పుడు వీడికి ఎలా బుద్ధి చెప్పాలా అని దేవుడు ఒక పని జరిగించాడండి. వాడు అలా త్రాగుతున్నప్పుడు రాజనగరు గోడ పోత మీదకి ఒక హస్తం వచ్చిందట, మానవ హస్తం అంటే ఒక హస్తం వచ్చి ఒక వ్రాత వ్రాసి వెళ్ళిపోయింది. ఆ వ్రాత వ్రాసిన తర్వాత ఆ హస్తాన్ని చూస్తున్నాడు, వ్రాస్తున్న వ్రాతను చూస్తున్నాడు. ఇతనికి కాళ్ళు చేతులు గడగడగడ వణికిపోతున్నాయండి. ఏంటి ఆ హస్తం? అసలు ఆ వ్రాత ఏంటి? అసలు నేనేం కాబోతున్నాను, ఏం జరగబోతుందనే కంగారులో ఉండిపోయాడు. చదవటానికి తనకు జ్ఞానం చాలలేదు, తనకు అర్థం కాలేదు ఆ వ్రాత ఏంటో. తన దగ్గర ఉన్న జ్ఞానవంతులుగా పిలువబడే వాళ్ళని కూడా పిలిపించాడు. ఎవడు కూడా వ్రాతను చదివి భావాన్ని చెప్పలేదండి. ఆ సమయంలో తీసుకురాబడ్డాడు దానియేలు గారు, దేవుని జ్ఞానం కలిగిన దానియేలు. ఆ దానియేలు వ్రాతను చదివి భావం చెప్తున్నాడు చూడండి, 25వ వచనం. బెల్సెజరు ఈ వాక్య భావం ఏమనగా మినే, అందులో ఉన్న పదాలను విడగొట్టి అర్థం చెప్తున్నాడు, భావాన్ని చెప్తున్నాడు. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వము విషయములో లెక్క చూసి దానిని క్లోజ్ చేశాడు, ముగించేశాడు అన్నాడండి. ఏంటట? దేవుడు లెక్క చూశాడటండి. అమ్మా ఒక మాట వినాలి మీరు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కూడా మనం సరిగా బ్రతకలేదనుకోండి, మన లెక్కలు చూస్తాడు దేవుడు. లెక్క చూడడం అంటే అర్థం ఏంటి? ఇక అంతటితో మన జీవితానికి పులుస్టాప్ పడిపోద్ది. అప్పుడప్పుడు మనం పనికి పెట్టుకున్న వాళ్ళు సరిగ్గా పని చేయలేదనుకోండి, వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? సాయంత్రానికి వచ్చే నీ లెక్క చూస్తానంటారు. లెక్క చూస్తాను అన్నాడంటే ఎక్కడో తేడా జరిగింది, ఇక నువ్వు పనిలో ఉండడానికి వీల్లేదు. అలానే దేవుడు లెక్క చూశాడట. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు, లెక్కలు చూశాడు. దేవుడు లెక్క చూశాడట అంటే వీడు చేసిన ఈ దుర్మార్గపు పనులకు దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అదే లెక్క చూడడం అంటే. ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి కల్దీయుల రాజుకు బెల్సెజరు హతుడు ఆయన రాయబడింది. 30వ వచనం చూడండి అక్కడ. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్సెజరు హతుడు ఆయను అయిపోయాడంతే, పులి స్టాప్ పెట్టేశాడు దేవుడు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమండి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు, నువ్వు బుద్ధి లేకుండా తిరగొద్దు, కాలానికి ముందే నిన్ను లేపేస్తారా బిడ్డ అన్నాడండి. భయం కలగాలి మనకి, భయముతో బ్రతకాలి, కాలానికి ముందే తీసేస్తాడట. దేవుడు ఏం చేశాడు ఈ బెల్సెజర్ని? భూమి మీద లేకుండా చేశాడు, లెక్కలు చూసి ముగించేశాడు. అదే రాత్రి కల్దీయుల ఏమంటే రాజుకు బెల్సెజరు హతుడు ఆయను అయిపోయాడు. ఎవరు హతమార్చారు? దేవుడే. దేవుడు హతమార్చాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేతిలో పడుట, బైబిల్ ఒక మాట ఉంది, జీవము గల దేవుని చేతిలో పడుట అది భయంకరం, భయంకరం. కనుక ఈ దేహాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు, ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ఉపయోగించకూడదు. ఇది ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు ఆయన పనుల కోసం, ఆయనను మహిమపరచడం కోసం. అందుకే ఈ అవయవాలతో ఏం చేయాలో బైబిల్లో దేవుడు చెప్పాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక చివరి మాట
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం 13వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి అయితే మృతులలో నుండి సజీవుల మనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి ఏ సాధనాలుగా నీతి సాధనాలుగా నీతి అంటే వాక్యం వాక్యపు పనులకు ఉపయోగించండి మీ దేహాన్ని అంటున్నాడండి మరి తాను ఏం చేసాడు బెల్షజర్ ఏం చేసాడు తన దేహాన్ని తనకి ఇష్టం వచ్చినట్టుగా వాడాడు అంతే కాదు భయము లేకుండా దేవుని మందిరములోన ఉపకరణాలను తెచ్చుకొని అందులో మత్తు పానీయాలు పోసుకొని సేవిస్తున్నాడండి దేవుని మందిరానికి ఎంత విలువ ఉంది ఆ రోజుల్లో ఈ రోజు దేవుని మందిరం అంటే ఏంటండి మనమే దేవుని మందిరం మన దేహమే దేవుని ఆలయం ఈ ఆలయములో దేవుని పని కోసం ఉపయోగించబడే ఆ ఉపకరణాలు ఏంటో తెలుసా ఇదిగో మన అవయవాలేనండి నీ చేతులు నీ కళ్ళు నీ చెవులు నీ నోరు ఇవన్నీ ఈ దేవుని మందిరంలో దేవుని పని కోసం ఉపయోగపడవలసిన పాత్రలు పనిముట్లు మరి వీటిని ఎలా వాడుకుంటున్నాం మనం ఇష్టం వచ్చినట్టుగా బెల్షజర్ లాగా వాడామా ఈ మందిరములో ఉన్న ఈ ఉపకరణాలను ఈ పాత్రలను నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ అవయవాలను వాడావా ఏదో ఒక రోజు లెక్క చూస్తాడు లెక్కలు తేల్చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి రేపు యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు బైబిల్లో ఒక మాట ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది జీతం ఎవరికి ఇస్తారు చెప్పండి జీతాలు ఎవరికి ఇస్తారు యేసుక్రీస్తు అంటే ఏమిస్తాడట జీతం జీతం అంటేనే మీకు అర్థం కావాలి పని చేసే వాళ్ళకి ఇచ్చేదని బాగా జ్ఞానంగా ఆలోచించండి జీతాలు ఇవ్వాలి అంటే ఎవరు ఇస్తారండి పని చేయించుకున్న వాళ్ళు ఇస్తారు పని చేసిన వాళ్ళకి మరి రేపు ఏ పని చేయకుండా ఆయన ముందు నిలబడితే అడుగుతాడు ఏం పని చేశావంటే ఏముంది ప్రభువా నాకు 15 సంవత్సరాలు వచ్చింది నాకేం అర్థం కాలేదు ఆ తర్వాత ఏదో బాగా చదువుకోమని చెప్పారు చిన్ననాటి నుండి చదువుతూనే ఉన్నాను కానీ నాకు అవగాహన లేదు బాగా చదువుకోవాలి గొప్పవాడు కావాలన్నారు పెద్దోడిని అయిపోయాను ఉద్యోగం కూడా సంపాదించాను పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టారు ఆ పిల్లలను పెంచుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ ఇదిగో ముసలోడిని అయిపోయాను ఈ లోపల నా వయసు అయిపోయింది చచ్చాను ఇక్కడికి వచ్చాను పరలోకం ఇచ్చే ప్రభు అంటిస్తాడా బలా నమ్మకమైన మంచిదాసుడు అంటాడేంటి ఈ పనికి మాలిన వారిని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయండి అంటాడేంటి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఇచ్చే జీతం ఎవరికో తెలుసా పని చేసిన వారికి అసలు జీతం అంటేనే పని చేసే వాళ్ళకి ఇచ్చేది ఇంకంతకంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పలేను వాని వాని క్రియల చొప్పున అంటే నువ్వు దేవుని కోసం చక్కగా బ్రతకాలి దేవుని పనులు చక్కగా జరిగించాలి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి ఆయన ఇవ్వబోతున్నాడు జీతం ఆ జీతమే పరలోకం ఆయన ఇచ్చే జీతమేది పరలోకం కావాలా ఆయన కోసం కష్టపడండి ఆయన కోసం ఆలోచించండి మీ దేహముతో దేవుని మహిమపరచండి ప్రభు మనలను కొన్నాడు ఆయన మనకు యజమాని మనం ఆయనకు దాసులం రేపు లెక్కలు అడుగుతాడు లెక్క చెప్పాలి లెక్క చెప్పగలవా యజమానుడు లెక్క అడిగితే బదులు చెప్పటానికి నీ దగ్గర ఏముంది ప్రభు నేను మీటింగ్ పెట్టాను ప్రభు నేను ఇదిగో ఈ సత్కార్యం చేశాను ఇదిగో నీ మందిరం కోసం నేను ఉపయోగపడ్డానని నువ్వు చెప్పగలవా నోరెత్తి అలా చెప్పే స్థితిలో ప్రతి ఒక్కరము ఉండగలగాలి అలా ఉంటేనే పరలోక భాగ్యాన్ని ప్రభువు మనకి ప్రసాదిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని కోసం ఆలోచించేవారుగా దేవుని పనుల్లో దేవుని మహిమపరిచే కార్యక్రమాలలో ఉండేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.